నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. నేను కొబ్బరి బొండాలతో ఎంత అందంగా అలంకరించుకున్నాను చూసారా, ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి. నాకు ఒంట్లో బాగున్నప్పుడు మా వారు నాకు ఒక గెల తెచ్చారండి తోటలోంచి. ఆ బొండాలు కొడుతుంటే ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఓపిక అయితే ఉండేది కాదు, కానీ తాగిన ప్రతి బొండాన్ని చక్కగా బెజ్జం పెట్టి పక్కన పెట్టేదానండి. ఇలా ప్రతి బొండాన్ని పెద్ద బొండాలనే తీసుకున్నాను. అయితే 10 బొండాల వరకు తాగాను కానండి, కొన్ని కొన్ని చిన్న బొండాలండి. ఇందులోంచి పెద్ద బొండాలు ఎంచుకొని చక్కగా ప్రతిరోజు ఒక కాయ చప్పుని తాగేదాన్ని. ఆ కాయల్ని మా వారు లేనప్పుడు చక్కగా వాటికి బెజ్జారు పెట్టి తోటలోకి పట్టుకెళ్ళి ఒక పక్కన పెట్టేదానండి. అలా ప్రతిరోజు తాగిన బొండాలని పైకి పట్టుకెళ్ళి ఈ బెజ్జం చేస్తున్నాను చూసారా. నాకు ఆ బెజ్జం చేయటానికి కూడా చేతులు సహకరించేవి కాదు, కానీ ఎలాగోలాగా ఈ కాయల్ని మాత్రం నేను మాత్రం ఇలా చేశానండి. లోపల గుంజు ఉంటుంది కదండి, ఆ గుంజుతో సహా మనం మొక్కలైతే వేసేసుకోవచ్చండి. అవి మనకి కంపోస్ట్గా కూడా ఉపయోగపడుతుంది. తీసిన ప్రతి మొక్కనే కూడా నేను వీటిల్లోనే వేసేసానండి. మనం ఇందులో గడ్డి గులాబీ వేద్దామండి. గడ్డి గులాబీకి నీరు శాతం ఎక్కువ ఉండాలి, అందుకు మనకి ఈ బొండాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. ప్రేమర వేసి కలర్ వేసే వీడియో చిన్నది మిస్ అయ్యిందండి. కంపోస్టు మట్టి కలిపిన మిశ్రమాన్ని వేసి ఒక్కొక్క బొండంలో ఒక్కొక్క మొక్కను నాటానండి. అది వీడియో అయితే నాకు డిలీట్ చేయటం అయ్యిందండి. అదొకటే మీకు చూపించలేకపోతున్నాను. నేను ఒకరోజు చేసిన వీడియో కాదు కదండి, అందుకే నాకు ఈ వీడియో మిస్ అయిపోయింది పోతున్నాను. అయితే ఒక టీషర్ట్నే ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇది మనకి సులువుగా ఈ టీషర్ట్ని మనం ముళ్ళు వేసుకుని అందులో ఉట్టిలుగా తయారు చేసుకోవచ్చు. మనం చేసేదే వేస్ట్ అయితే మన వీటికి కుట్టుకున్నామనుకోండి, ఒక్కొక్క ఉట్టు 50 రూపాయలు 100 రూపాయలు అవసరమా? మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఈ దాంతో ఇలా చేసేద్దాం. 6 తీసానండి, 6ని ఒక 3 వేసానండి, తర్వాత 3 కింద విడదీశానండి. వాటిని 3 ఒక్కొక్క 3 వేసా. ఆ తర్వాత ఆ పైన మని దీనికి దానికి కలిపి 3 వేసా. అంతేనండి, ఉట్టు అయితే రెడీ అయిపోయింది. మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నానండి. చూశారు కదా, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని 2వసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదిగోనండి, మరోసారి చూపిస్తున్నా. 6 కలిపి ఒక 3 వేసా. ఇలా బొండాలు పెట్టేసుకున్నానండి. చూసారా, ఉట్టులాగా వచ్చింది. ఈ టీషర్ట్లు అండి చాన్నా వరకు కూడా చాన్నాలు ఉంటాయండి. మనం దీపావళికి మందులు కలుపుతాం కదండి, ఆ ఊసలండి. ఈ ఊసల్ని ఏం చెయ్యాలా అని దాసి ఉంచా. ఎప్పటి నుంచో దాశానండి, ఈ సంవత్సరం దీపావళి నుంచి. చూసారా, వీటిని కూడా నేను ఎలా ఉపయోగిస్తున్నాను. చక్కగా 2 రింగులు తిప్పానండి. నాకు ఇక్కడ పెయింటింగ్ ఒలిగిపోయిందండి, లేదంటే బ్రష్తో వేసేయచ్చు. ఆ పెయింటింగ్ ఒలిగిపోయిన దాంట్లో దీన్ని తిరిగేసి ప్రతి దాన్ని ఇలా తగిలించేసానండి. తగిలించి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగు వేశానండి. నిజంగా ఇవి పువ్వులు పూసాక చూపిస్తే వీడియో చాలా బాగుండు. అయితే నా ఫోన్ లెంత్ ఎక్కువైపోతుందండి, ఎక్కువ రోజులు నేను దాయలేను. చక్కగా ముందైతే వీటిని తగిలించేస్తున్నాను. వీటికి ఇంకా అలంకరించాలండి, కానీ వీటికి తగిలించాక చేద్దాం. చూసారా, కుండీలన్నీ కొన్నాను కాదండి, పందిట్లోనే వేశానండి. మనకి కొంచెం బాగుండే వరకు కూడా పందిట్లోనే పెట్టుకోవాలి. నేను యాంగిల్ స్పాట్స్ తెచ్చాను కదండి, అవన్నీ కూడా మా వారు కిందకి పట్టుకుని వెళ్ళిపోయి ఇంటికి అలంకరించేసుకున్నారు. ఇవన్నీ ఇలా తగిలించేసానండి. ఇప్పుడు వీటికి ఏదన్నా అలంకరిద్దాం అనుకున్నాను, కానీ చీకటి పడిపోయింది. మనం రేపు వచ్చి వీటిని అలంకరిద్దాం. నేను ఇవి ఒక్కరోజు చేసేవి కాదండి, ప్రతిరోజు కొంచెం చప్పున చేసుకున్నాను. ఈరోజు ఎలా అన్నా పూర్తి చేసేయాలండి. అందుకనే హుండమ్మ బొట్టు పెడతా అని ఒక డబ్బా తీసుకుని అన్నిటికి బొట్లు అయితే పెట్టేస్తున్నానండి. మంచి ఎండలో పెడుతున్నాను. ఎలా అయినా ఈరోజు ఈ వీడియోని అప్లోడ్ చేసేయాలి. చక్కగా వైట్ కలరు మనకి
బోర్డర్కి వేశారండి, అది వెండి కలర్లా ఉంటుంది, దాన్ని చుక్కలుగా పెడుతున్నానండి. మీకు తెలుసు కదా, నేను ఏది కూడా నేను వీటికి అలంకరణకి వాడలేదండి, అక్కడ ఉన్న వాటినే ఎంచుకుంటున్నా. ఇవి చాలా బాగున్నాయండి, గ్రీన్ కలర్ అయితే ఇంకా లేత రంగు అయితే బాగుందండి, కానీ నా దగ్గర ఈ రంగే ఉంది, ఎల్లో కలర్ ఉండి కలిపితే కొంచెం లైట్ వచ్చినండి. సరేనండి, ఏదైతే మనకి అందంగానే ఉంది కదా. ఇలా అన్నిటికి కూడా చక్కగా పెళ్ళి పేరంటాలకి పిలిచినట్టు బొండాలు అన్నిటికి కూడా బొట్లయితే పెట్టేశానండి. ఇది ఈ రోజుకి పూర్తయింది. ఎప్పటి నుంచి 20 రోజుల నుంచి స్టార్ట్ చేస్తే ఈ బొండాల పని ఈ వాళ్ళకి అయ్యిందండి. ఈ అన్నిటిలో నేను ఫస్ట్ మాత్రం ఫ్లేవర్ వేసానండి, ఆ తర్వాత గ్రీన్ కలర్ వేసేసుకున్నా. మీకు ఆ పిక్ మాత్రమే చిన్నది మిస్ అయ్యింది, వైట్ వేసింది, తర్వాత గ్రీన్ వేసేసా, ఇప్పుడు బొట్లు అయితే పెట్టేస్తున్నానండి. ప్రతి దానికి ఉట్టు కట్టాను కదా, 6 బొండాలు మాత్రమే తయారు చేశానండి. ప్రతి మొక్కకి నీళ్లు పోయాలంటే కొంచెం కష్టం కదా. అయితే అండి, మనం గడ్డి గులాబీ ఎంచుకున్నాం కదండి, ఇందులో దానికి వాటర్ ఎక్కువ ఉండాలండి. బొండాలకి చాలా చిన్న బెజ్జం పెట్టుకున్నాను నేను, అలా చేయటం వలన నీళ్లు ఎక్కువ ఉండి పువ్వులైతే చాలా బాగా పూస్తాయండి. చూద్దామండి ఎంత బాగా పూస్తాయో. నేను ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను కదా, ఈ బొండాలనే చూపిస్తాను. నాకైతే భలే నచ్చాయండి, భలే ముద్దిగా ఉన్నాయి ఇవి కదా. నేను ఒక్కొక్క కుండీని 50 రూపాయలకి తెచ్చానండి, అందులో మొక్కలు పెట్టాను, కానీ నాకు దీంట్లో పెట్టినంత ఆనందం వాటిలో నాకు రాలేదు. ఎందుకు అంటే ఇది నేను తయారు చేసుకున్నాను, ఇంత అందంగా చేశానన్న ఆనందం నాకుంది. ప్రతిదీ సులువైన పద్ధతుల్లో మనకి చాలా ఉన్నాయండి. మన ఇంటి వేస్ట్ని మనం ఉపయోగించుకోవాలి, కానీ చాలా చాలా ఉన్నవి, అవన్నీ కూడా మనం ఉపయోగించుకుని ముందు మొక్కలను పెంచుకుందాం. మొక్కలు పెంచే అనుభవం వచ్చాక ఆ తర్వాత మనం ఏమేమి ఇవ్వాలో ఏమేమి కొనాలో తర్వాత ఆలోచిద్దాం. చక్కగా నేను మా తోటలోని మా ఇంటికి తెచ్చిన కర్రల్నే నేను ఇలా ఉపయోగించుకున్నానండి. కింద తోటలో ఎక్కడ పెట్టినా నాకు ఇవి అడ్డుగా ఉండేవి, అందుకని ఒక తాడిచ్చి పైకి ఏలాడి కట్టించాను. నాకు ఇప్పుడు ఎన్ని రకాలుగా కూడా ఈ కర్రలు ఉపయోగపడుతున్నాయి. గ్రీన్ నెట్ వేశానండి, అటో కర్ర ఇటో కర్ర రెండు కర్రలతో పందిరి అయిపోయింది. ఎందుకని, అప్పటికే మనం ఈ కర్రల్ని ఇలా కట్టిన మూలనే మనకు అది సులువు అనిపించింది. ఇప్పుడు ఈ బొండాలు కట్టడానికి కూడా నాకు ఎంత సులువు అనిపించిందో చూశారు కదా, చక్కగా ఒక తాడు కట్టి దానికి తగిలించాను, ఇలా ఉపయోగపడింది. ప్రతిదీనండి మనం ఆలోచనతో చేసుకుంటే సులువు అయింది, చాలా ఉన్నవి. నేను ఏది సులువైతే అదే చేసుకుంటా, మీకు తెలుసు కదా. ఇది అన్నీ కూడా ఎగస్ట్రా ఉన్న పీసుల్ని కట్ చేసేసుకుంటున్నానండి. అవి కట్ చేసేసుకుని ఎక్కడా పారేయవలసిన పని లేదు, మన తోటలోనే మొక్కలకే మలిసింగా వేసేసుకుందాం, చక్కగా ఉపయోగపడుతుంది. మనకి పాత క్లాతులు కూడా మలిసింగి చాలా బాగా ఉపయోగపడుతుందండి, ఏది కూడా వేస్ట్ అయితే అవదండి. మా తోట పెంచాక చూసారా, దీపావళికి వాడేసిన ఊస ఉపయోగపడింది, వేస్ట్గా మిగిలిపోయిన పెయింటింగ్లు ఉపయోగపడ్డాయి, తాగి పాడేసిన బొండాలు ఉపయోగపడ్డాయి. మనం ప్రతిరోజు తిని పాడేసిన తొక్కలనే మన మొక్కలకి ఉపయోగించుకుంటున్నాం. పచ్చిరై తలకాయలు, చేప పొట్టలు ఇవి కూడా మా తోటలో చక్కగా ఉపయోగించుకుంటున్నా. చూశారు కదా ఎంత చక్కటి ఈ అందమైన కుటీరంలా ఉంది కదా. ఈ బొండాలు నాకు ఎంత బాగా ఉపయోగపడతాయో తెలుసండి. మలిసింగా ఉపయోగించుకుంటా, కోకోబిట్ అవసరం లేకుండా ఉపయోగించుకుంటా, కుండీల్లోనండి మట్టి ఎక్కువగా అవ్వకుండా ఇవి అడుగును వేసుకుంటా. తర్వాత మనకి ఏ మొక్కకైనా సరేనండి వానపాములకి రక్షణగా ఉపయోగించుకుంటా. ఇన్ని రకాలుగా నాకు ఈ గొబ్బరి బొండాలు ఉపయోగపడుతున్నాయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కటి ఈ బొండాలని నేను ఎంత బాగా ఉపయోగించుకున్నానో. మీలో ఎవరైనా వేస్ట్ని ఎలా ఉపయోగించుకోవాలో మా ఛానల్లో చాలా ఉందండి, అవన్నీ మీరు ఒకసారి ఒక్కొక్క వీడియోని చూసి
మీ ఇంటి వేస్ట్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించి ముందు మొక్కలు పెంచడం నేర్చుకోండి. ఆ తర్వాత మనం బయట నుంచి ఏం కొనాలన్నది ఆలోచిద్దాం. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు అందరికీ ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మా వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట చిమ్మలు టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది. మా తోటలోని పిచ్చుకలు నేను వీడియో తీసుకుంటున్నా వాటికి ఏమీ సంబంధం లేనట్టు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఎలా అల్లరి చేస్తున్నాయో చూడండి. ఇంతేనండి, ఉంటానండి, బాయ్ బాయ్.